ఈరోజు రెండో ఆజ్ఞలు చూస్తే ఇక్కడ తెలియజేయబడుతుంది, చాలా చక్కగా తెలియజేయబడుతుంది. ఎక్కడ రెండో ఆజ్ఞ చదువుదామండి, నిర్గమకాండము 24:5. పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకును తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఈ మాట గమనిస్తానండి, ఇక్కడ రెండు విషయాలు తెలియజేయబడుతుంది. మొదటిగా దేవుడు రోషం కలిగిన దేవుడు అని తెలియజేయబడుతుంది. కానీ అదే సమయంలో ఏమంటాడా, విస్టింగ్ ద ఇనిక్విటీ ఆఫ్ ద ఫాదర్స్ అపాన్ ద చిల్డ్రన్ టు ద 3rd and 4th జనరేషన్. దేవుడు అంటున్నాడు, తండ్రులారా నన్ను ఆరాధించకుండా నా స్థానంలో వేరే ఎవరన్నా పెట్టుకుని ఆరాధించారా, నా స్థానంలో వేరే ఏమైనా తీసుకొచ్చారా, నీ తరానికి నీవే నాశనాన్ని తీసుకొస్తున్నావు, శిక్షణ తీసుకొస్తున్నావు. ఈరోజు ఇక్కడ ఉన్న మనం పరీక్షించుకోవాలండి. ఈరోజు చాలామంది ఈ ఆలయంలో కూడా తరాల నుండి వస్తున్న శాపాలు అనుభవించిన వారు ఉన్నారు. వాట్ ఈస్ జనరేషనల్ కర్సెస్? నువ్వు చేసిన తప్పు కాదు, నువ్వు చేసిన పాపం కాదు, కానీ నీ పితరులు చేసిన పాపం. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని బట్టి మీ తరము శపించబడాలని ఆశపడుతున్నారా, ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా? ట్రూత్. ఈరోజు తరం ఎలా ఉన్నారు తెలుసా? నెక్స్ట్ తరం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, మై లైఫ్ మై విష్, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. అదే రీతిగా ఈరోజు తరం ఎలా తయారంటే, నాకు నెక్స్ట్ జనరేషన్ వద్దురా బాబు, కావాలంటే అడాప్ట్ చేసుకుంటాం, కావాలంటే డొనేట్ చేసుకుంటాం, లేకపోతే ఎక్కడికైనా అనాథాశ్రమం వెళ్ళి కొద్దిసేపు పిల్లలతో సమయం గడుపుతాం. అంతటితో చాలు, మాకు పిల్లలే వద్దన్న రకంలో ఉన్నారు. ఈరోజు తరము చూస్తే అజ్ఞాన తరముగా కనబడుతున్నారండి, అంధకార చీకటి తరముగా కనబడుతున్నారు. దేవుడంతా తండ్రుల దోషము, నాట్ గిల్ట్, దోషము అపరాధము, దోషము గిల్ట్ అపరాధము, దోషము ఇట్ ఇస్ ఆల్వేస్ మైండ్. దోషములు అనేది మనసులో తలంచినవి, అపరాధములు అనేది దేహముతో జరిగించినది. నీవు పాపము చేసిన దాని క్రియల్లో చేసిన దాన్ని బట్టి నీ తరం మీద శిక్ష కాదు, అసలు నీ మైండ్లో చేసిన పాపములే, యువర్ ఇమాజినేషన్స్, నీ ఊహలే నీ తరం మీదకి శిక్షగా తీసుకొస్తాను. ఎంత కఠినంగా ఉంది. అందుకని యేసుప్రభు కూడా ఆజ్ఞల్ని హెచ్చించాడు అన్నదప్పుడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తమే వ్యభిచరించినట్టు. ఈరోజు చాలామంది ఊహల్లో అదుపు లేదు, ఇమాజినేషన్స్లో అదుపు లేదు. డు నాట్ మేక్ ఇమేజెస్, ఇమాజినేషన్స్. దేవుడు వాటిని తెలియజేస్తుంది, మనం ఊహల్ని చెరపట్టాలంట. క్యాప్టివ్, టేక్ క్యాప్టివ్ ద థాట్స్, ద ఇమాజినేషన్స్. ద ఇంగ్లీష్ బైబిల్ అదే మాట ఉంటుంది, ఇమాజినేషన్స్ చెరపట్టాలంట. దేవుని చిత్తంలో ఉందా లేదా అనేది పరీక్షించాలంట. ఏంటి మీ ఊహలు? దేవుడు నిజంగా అడుగుతున్నాడు, ఏంటి మీ ఊహలు? తండ్రి సల్లారకపోతే 3-4 తరాలు అనేటప్పుడు అది వేరేలాగైపోతుంది కీడు. బైబిల్ ఒక మాట చూస్తే 106 కీర్తనలు తిప్పి 36 వచనం చదవండి. వారి విగ్రహములకు పూజ చేసిరి. ఎవరు వారు? ఇశ్రాయేలు, దేవుని ద్వారా నిబంధన చేయబడిన వారు, ఆయన ద్వారా వాగ్దానం చేయబడిన వారు, ఏది చేయాలి ఏది చేయకూడదు అని క్లియర్గా దేవుడు స్పష్టంగా చెప్పబడిన వారు, తెలియజేయబడిన వారు, తెలియజేయబడిన వారు కాదు. దే న్యూ, దే డిడ్ నాట్ ఫాలో. చెప్పాడు దేవుడు, వారు చేయలేదు. కానీ వారు చేసింది ఏంటంట, ఏది చేయొద్దన్నారో అదే చేశారంట. దేవుడు కోపాన్ని రగులుకున్నారంట. ఇంకా ఆ మాట, వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఏంటంట, వారి కుమారులను కుమార్తెలను దయ్యములకి బలిగా అర్పించారంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వేర్ ఈజ్ యువర్ సాక్రిఫైస్ గోయింగ్? దేవుని దగ్గరికి అబ్రహాం ఇస్సాకుని తీసుకొచ్చినప్పుడు అబ్రహాం అనుకుంటున్నా చంపేస్తానని, కానీ దేవుడు బ్రతికించి ఇచ్చాడండి. ఆ ఇస్సాకు ద్వారా వాగ్దానాన్ని నెరవేర్చాడండి. నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావు అంటున్నావో అదే దేవుడు ఆశీర్వదించి తరములకి దీవెనకరంగా మార్చి, ఎన్నో వేల తరములకి ఆశీర్వదకరంగా మార్చి ఇచ్చాడు. కానీ ఇక్కడ చూస్తున్నాము, వీరి పిల్లల్ని దయ్యములకి, కుమారుల్ని కుమార్తెల్ని
దెయ్యములకు బలిగా ఇచ్చారంట. ఇంకా చదవండి. నిరపరాధ రక్తమును అనగా తమ కుమారుల రక్తమును తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకును వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వల్ల దేశము అపవిత్రమాయను. దేశము అపవిత్రమాయను. యు సీ, యు నీడ్ టు అండర్స్టాండ్. ఆ రోజు వారికి జరిగింది ఏంటి, కొంచెం చరిత్ర చూస్తే, ఇశ్రాయేలు కానానికి వెళ్ళినప్పుడు, కానాను దేశంలోకి అడుగుపెట్టినప్పుడు ముందుగానే దేవుడు తెలియజేశాడు, అయ్యా ఐగుప్తు నుండి వెళ్తున్నారు. ఐగుప్తు అంటేనే దేవుళ్ళు, వారికి వివిధ దేవుళ్ళు. అక్కడ నుండి కానానికి వెళ్తున్నారు, మరలా ఇక్కడ విగ్రహారాధన. ఈ మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఇదిగో దేవుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇదిగో కొండ మౌంట్ సీనాయ్ పైన ఈయన ఆజ్ఞలు ఇచ్చాడు, ఏది చేయాలో ఏది చేయకూడదో స్పష్టంగా తెలియజేశాడు. కానీ వీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్నవారు వారికి చెప్పిన మాట, వారి పద్ధతి అంటే కానాను పద్ధతి ప్రకారం వారు అన్నారు, ఓకే ఇశ్రాయేలులు మీకు నేషనల్ గాడ్ ఉన్నాడు, మీ నేషనల్ గాడ్ ఎవరు? జెహోవా. బాగుంది, ఇస్రాయేల్ దేశానికి నేషనల్ గాడ్ ఉన్నాడు, మాకు కూడా నేషనల్ గాడ్ ఉన్నాడు, కానీ మీకు పర్సనల్ గాడ్ లేడు. మీకు పర్సనల్ గాడ్ కావాలి, వ్యక్తిగతంగా దేవుడు కావాలి, మీ కుటుంబానికి దేవుడు కావాలి. కాబట్టి మా దేవుళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాము, అసరియా మా పర్సనల్ గాడ్, మీ పర్సనల్ గాడ్గా తీసుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన ఫ్యామిలీ గాడ్, మాకు బాల్ ఉన్నాడు, మీరు బాల్ని బయల్ని దేవుడిగా తీసుకోండి. సో ఇస్రాయేల్ అనుకున్నారంట, అజ్ఞానంలో పిచ్చివోలు కాదా, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని అంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. దేహే ఏ విగ్రహంని చేసుకుని నమస్కరించకూడదని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళేంటంట, దేవుని మాటకి లోబడకుండా నెక్స్ట్ ప్రజల మాట. ఒక మాట అడుగుతానండి, వీరు కానాన్ని చేరిన దగ్గర నుండి తరమ మారిపోతున్నారు, నెక్స్ట్ జనరేషన్ పుడుతూ ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ కానానికి వచ్చేటప్పటికి ఫస్ట్ జనరేషన్లో హార్డ్లీ మిగిలింది ఎవరు లేరు, చాలా ఇద్దరు ముగ్గురే అంతే. అఫ్కోర్స్ యెహోషువా కాలేబ్ ఇద్దరే, ఇంకా వేరెవరు కనబడతలేదు అక్కడ. బట్ దెన్ నెక్స్ట్ జనరేషన్కి నేర్పించారా? నేర్పించలేదు. ఈ జనరేషన్ ఏమంటున్నారు, లోకపు ట్రెండ్స్. ఓకే, ఈరోజు ఇక్కడ కల్చరల్ ట్రెండ్ ఇదా, ఐ విల్ ఫాలో ద కల్చరల్ ట్రెండ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ ట్రెండ్ ఆర్ యూ ఫాలోయింగ్? ఓకే, పార్టీలకు వెళ్ళచ్చు, తాగొచ్చు, క్లబ్లో తిరగచ్చు. మీకు తెలుసో లేదో, హైదరాబాద్లో అలాంటి ఎంకరేజ్ చేసే ఆలయాలు కూడా ఉన్నాయి, తెలుసా? తెలుసా? అఫ్కోర్స్ దుఃఖకరమైన విషయం, బాధకరమైన విషయం, అవమానంతో చెప్తున్నాను. వర్షిప్ లీడర్స్ సాటర్డే క్లబ్లో పాడతారు, సండే స్టేజ్ మీద పాడతారు, ఈ హైదరాబాద్లో ఉన్న ఆలయాల్లో, తెలుసా? అలాంటి తరాల్లో ఉన్నాం. సో ఇక్కడ ఏం తెలియజేయబడుతుంది, యెహోవా దేవుడే కాదని చెప్తలే, కానీ క్లబ్లో కూడా వెళ్ళచ్చు నువ్వు, క్లబ్లో కూడా ఇది చేసుకోవచ్చు నువ్వు, క్లబ్లో కూడా ఎంటర్టైన్ చేసుకో, అది ప్రొఫెషన్. పాపము ప్రొఫెషన్ అవ్వకూడదు. పాపము ప్రొఫెషన్ నువ్వు దేవునికి శత్రు, జ్ఞాపకం చేసుకోండి. పాపము ప్రొఫెషన్ అన్నప్పుడు పాపము ప్రొఫెషన్గా మార్చుకోవటానికి కారణం ఏంటి, డబ్బు. నువ్వు దానిని దేవుణ్ణి ఒకేసారి సేవించలేవు, ఎవరన్నా ఒకలే ఉండాలి. నోబడి కెన్ సర్వ్ టూ మాస్టర్స్. నువ్వు ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకుతా సమస్తం ఇవ్వగలిగిన దేవుడు, నువ్వు అటు ఇటు నిలబడుతున్నావు కాబట్టి దేవుడు నీకు ఏమి లేకుండా చేస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు. ఈరోజు చాలామంది దేవునికే శత్రువులు ఉన్నారు, దేవుని హస్తమే వారికి విరోధంగా నిలబడుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇస్ గాడ్ హ్యాండ్ ఫర్ యూ ఆర్ అగెయిన్స్ట్ యూ? నిన్ను హెచ్చించాల్సిన హస్తమే నీకు విరోధంగా లభిస్తుందా, ఎవరు తప్పిస్తారు? నిన్ను కాపాడాల్సిన హస్తమే నిన్ను కొడుతుందా, ఎవరు తప్పిస్తారు? ఈరోజు అపవాది చేయగలిగినంత నీ జీవితంలో నిన్ను దేవునికి శత్రుగా మారుస్తాను, అంతే. ఎప్పుడైతే ఈ విగ్రహారణ వచ్చిందో దేవుని కోపం రగులుకుందంట, తెగుళ్ళు వచ్చిందంట, దేవుని ప్రజలను పిలబడిన వారు చచ్చి ఊరుకున్నారంట. అందుకని మనం చూస్తాం రోషం కలిగిన వ్యక్తి ఎలైజా, ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఏలియా వచ్చినప్పుడు ఎంతకాలం ఇద్దరు, ఇద్దరు ఒకటి తెలుసుకోదా, ఎవరు దేవుడో తెలుసుకోదా, రండి. మనం చూస్తాము బాలు 450 ప్రవక్తల్ని, అస్రా వారికి సంబంధించిన 400 ప్రవక్తల్ని, టోటల్ 840 ప్రాఫిట్స్ ఒకేసారి తీసుకొచ్చాడు. తెలుసుకోదాం ఎవరు దేవుడో, తెలుసుకోదాం. ఈరోజు నువ్వు ఎవరో ఒక్క వైపు రావాలి, తెలుసుకోవాల్సిందే.
ఈరోజు దేవుడు కోరేది కూడా అదేనండి. ఈ రెండో ఆజ్ఞను చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నా స్థానాన్ని ఎవరికి అవ్వద్దు, నన్ను తప్ప ఎవరిని ఆరాధించొద్దు, నాకు తప్ప ఎవరికి మొక్కొద్దు, నేను నీ దేవుణ్ణి ఉంటాను, నీవు నన్ను సేవిస్తావు, నీవు నన్ను ఆరాధిస్తావు. యూ షాల్ నాట్ బౌ డౌన్ టు దెమ్ నాట్ సర్వ్ దెమ్. ఏ విగ్రహాన్ని చేసుకుని దానికి నమస్కరించకూడదు. ఏ విగ్రహాన్ని చేసుకుని అన్న మాట ఉంది, ఇమేజ్, ఇమాజినేషన్, ఇంగ్లీష్లో అయితే ఇంకా డీప్గా ఉంది. ఊహలు చేసుకుని ఆ ఊహలకి భ్రమలకి బ్రతకద్దు. దేవునికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు. మన కుటుంబాలు దేవుని వాక్యం మీద ఆధారపడాలి, నాట్ ఆన్ అవర్ ఇమాజినేషన్స్. దేవుడు హీ విల్ విజిట్ అంట. ఇందా నుంచి మీరు గమనిస్తే ఐ బీన్ టెలింగ్ దట్ వర్డ్ గాడ్ విజిట్స్. దేవుడు దర్శిస్తాడంట. యూనో దేవుడు దర్శించినప్పుడు 3-4 తరాలకి దేర్ ఇన్ఈక్విటీస్, వారి దోషములు తీసుకెళ్తాడంట. కానీ ఆయన ప్రేమించు వారికి ఆయన ఏం చేస్తాడంట, 1000 తరములకి దీవెన, 1000 తరములకి ఆశీర్వాదము, 1000 తరములకి ధన్యత. దేవుని వాటిలో చూస్తానండి, ఎజికేల్ గ్రంథము 18:14 వచనం చదవండి. అయితే అతని కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూసి ఆలోచించుకొని అట్టి క్రియలను చేయక ఉండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనమును చేయకయు, ఇజ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టుకు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలత్కారము చేయు చేత నష్టపరిచారకమును ఆకలి గల వారికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టలిచ్చి బీదవాని మీద అన్యాయముగా చేయివేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. ఆగండి, ఒకసారి ఆగండి. ఇక్కడ బేసిక్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక తండ్రి పాపము చేస్తూ పాపపు బ్రతుకు బ్రతుకుతూ పాపపు కార్యాలు జీవిస్తూ తన కుమారుడు కానీ ఆ పాపము చేసిన తండ్రిని చూసి, ఆ పాపము చేసిన తండ్రి నాకు ఆ పాపముతో సంబంధం లేదు అని ఆ కుమారుడు చెప్తే, తండ్రి నువ్వు చేసిన పాపానికి నాకు సంబంధం లేదు. ఇంకో మాటలు చెప్పాలంటే ఇప్పటికే మీరు వినేవారు, మీరు అనొచ్చు మా తండ్రులు చేసిన దోషములు మేము అనుభవిస్తున్నాం. చాలామంది గతంలో చెప్పింది అదే. ఇక్కడ ఎవరికైనా అలాంటి ఫీలింగ్ ఉందా, చేయొద్దు. జస్ట్ కన్సిడర్ దిస్, మీకు ఎవరికన్నా, నేను అన్య కుటుంబం నుండి వచ్చాను, మా తల్లిదండ్రులు చేసిన దోషములు పాపములు నేను అనుభవిస్తున్నాను, నా జీవితంలో బ్లెస్సింగ్ లేదు, నా జీవితంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ ఐఎమ్ సపోజ్ టు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ అ విక్టోరియస్ లైఫ్, అపవాది దాడి చేస్తున్నాడు, నా మీద కీడు ఉంది, నా మీద శాపం ఉంది, నా మీద చీకటి ప్రభావం ఉంది అని మీకు ఎవరికైనా అనిపిస్తూ, ఐ నీడ్ ఎ బ్రేక్ త్రూ, నాకు ఒక విడుదల కావాలి అని మీరు నిర్ణయించుకుంటే, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటి తెలుసా, ఒక బిడ్డగాన్ని నిర్ణయించుకుని నాకు ఇంకా వీటితో సంబంధము లేదు, నాకు విడుదల కావాలి అని అంటే ఏమవుతుందంటే, చదవండి, తండ్రి చేసిన పాప పనులన్నింటినీ చూసి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనమును చేయకయు, ఇజ్రాయేల్ పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువారి భార్యను చెరపకయు, ఎవరినైనాను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గల వారికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టలిచ్చి బీదవాని మీద అన్యాయముగా చేయవేయకయు లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టలను అనుసరించుచు ఉండిన ఎడల. ఆగండి, ఏది చేయకూడదో అది చేయకుండా, ఏది చెయ్యాలో అది చేస్తూ, అంటే ఏంటి, ఏది చేయాలి, నా విధులు, నా కట్టడలను ఏం చేయాలంట, అనుసరించు. ఇఫ్ యూ డిసైడ్ ఓకే ఐ డోంట్ వాంట్ మై జనరేషనల్ కర్స్, నా పితరులు చేసింది నాకు వద్దు, నాకు సంబంధం లేదు, నా పితరులు చేసిన కీడు నాకు వద్దు, నా పితరులు చేసిన కార్యాలు బట్టి నా వచ్చే ప్రతిఫలం నాకు వద్దు, నాకు జీవితంలో నా జీవితంలో దేవునికి సమర్పించుకుంటున్నాను, దేవుని కార్యాలు జరగాలి, నూతన ప్రారంభం కావాలి అంటే ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలకి సమర్పించుకుని లోబడాలంట. దాని తగినట్టుగా బ్రతుకుతే ఏమవుతాడంట, అలా ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. ఏమవడంట, ఇక మాటలు చెప్పాలంటే ఆ దోషం నీ మీద రాదు. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, గాడ్ ఈస్ ఆస్కింగ్ మీ టు టెల్ యూ హ్యావ్ ఎ చాయిస్. నిన్న చూసాం, యూ హ్యావ్ ఎ చాయిస్, నీకు అవకాశం ఉంది, తరుణం ఉంది, ఏది కావాలో కోరుకో,
ఏది కావాలో కోరుకో, జీవం మరణం నీ ముందుంది, ఏది కావాలో కోరుకో. ఇన్ ది ఎండ్ ఎవ్రీబడీస్ గాట్ ఎ చాయిస్. ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వచ్చి యవనస్తులు, ఇంతా కొరకు ఐ వాజ్ బీన్ అడ్రస్సింగ్ ద ఫాదర్స్, ద మదర్స్, ద కపుల్, మ్యారీడ్ కపుల్, అండ్ హియర్ ద యూత్. యూ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఏంటి, వారు చేశారు, వీరు చేశారు, వారు చేసిన దాన్ని బట్టి మేము అనుభవిస్తున్నాం, వీరు చేసిన దాన్ని బట్టి మేము అనుభవిస్తున్నాం. దేవుడు మీకు చాయిస్ ఇస్తున్నాడు. ఏంటి చాయిస్? నీవు కానీ వారు చేసింది తప్పని నీవు గ్రహించుకుని, నీవు ఆ మార్గంలో వెళ్ళకుండా నా మార్గంలోకి వచ్చి నా కట్టడలను లోబడి అనుసరిస్తే, నా ఆజ్ఞలను పాటిస్తే, నేనేం చేస్తాను, నీ పైన ఆ శిక్ష రాకుండా కొట్టేస్తా. ఇంకా మాటలు చెప్పాలంటే గాడ్ విజిట్స్. వెన్ హీ విజిట్స్, హీ సీస్ అబౌట్ యూ. ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడినప్పుడు దేవుడు అంటాడు, మీరు గుర్రపిల్ల రక్తాన్ని రాయండి, ఐ విల్ విజిట్ అని ఉంటుంది, దేవుడు చూస్తాడంట. ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడి ఉందో మరణదూత దాటిపోయేలాగా నేను చూస్తానన్నాడు. ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడలేదో అక్కడ మరణాన్ని చూస్తాం. సో ద చాయిస్ ఇస్ యోర్స్. మీ జీవితంలో ఇఫ్ యూ వాంట్ ఎ బ్రేక్ త్రూ, ఎ న్యూ బిగినింగ్, యూ డూ వాట్ ఈస్ రైట్. మీరు ఏది సరో అది చెయ్యండి. మీరు తప్పు చేస్తే మీ శిక్ష. మీ పిల్లలు కానీ గ్రహించుకుని వారు నాకు వద్దు, నాకు సంబంధం లేదంటే దేవుడు మీ శిక్షణ వారి మీద తీసేస్తారంట. ఎందుకంటే దేవుడు నాకు తెలియజేస్తుంది, క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి అంట. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదంట. పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తమాయను. గాడ్ లైక్స్ టు డూ న్యూ బిగినింగ్స్, న్యూ థింగ్స్. దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా చెప్తామా? దేవుడు అంటున్నాడు, నీవు గాని ఎక్కడ, డిటర్నామీ 7:9 చదువుదామండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1,000 తరముల వరకు కృపచూపు వాడనియు, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించిన వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేయుటకును వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునవలెను. ఈ మాటలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నమ్మదగిన దేవుణ్ణి, నేను నా మాట తోడు చెప్తున్నా. ఇంకో మాటలు చెప్పాలంటే, నేను దేవుని కాబట్టి నీవు కానీ నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని సరిగా బ్రతుకుతే 1,000 తరాలకి ఆశీర్వదిస్తా, 1,000 తరాలకి ఆశీర్వదిస్తా, 1,000 తరాలకి దీవుణ్ణి ఇస్తా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ ఈస్ యువర్ చాయిస్? ఒక మాట చెప్పి ముగిస్తున్నాను నేను. ఈరోజు ఆజ్ఞలు పాటిస్తే పరలోకానికి వెళ్తామన్నా? నో. అసలు ఆజ్ఞలు దేవుడు పరలోకానికి ఇవ్వలే. ఈ భూమి పైన సరిగా బ్రతుకుతానికి, ఈ భూమి పైన దీవించబడే బ్రతుకుతానికి. ఈరోజు నీకు పరలోకం ఎవరి ద్వారంగా ఉంది? యేసు ద్వారంగా. ఆయన రక్తం ద్వారా కడగబడి నీ పాపములను ఆయన నామంలో ఒప్పుకుంటే నీవు శుద్ధీకరించబడి నూతన సృష్టిగా మార్చబడతాయి. నీకు నిత్య జీవం, జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. కానీ ఆజ్ఞలు ఎందుకు పాటించాలి? నియమాలు ఎందుకు పాటించాలి? సీ, గాడ్ హెస్ సెట్ ద రూల్స్ ఫర్ దిస్ క్రియేషన్. ఇదిగో దీనికి తగినట్టుగా అన్నీ ఉంటుంది అంతే. నియమాలు దేవుడు పెట్టాడు, ఇది చెయ్యి జీవం, ఇది చెయ్యి మరణం, ఇది చెయ్యి ఆశీర్వాదం, ఇది చెయ్యి శాపం. నిన్న దినం చూస్తే దేవుడు మనతో కోరేది సంబంధం, ఈరోజు చూస్తే దేవుడు కోరేది ఏంటంటే నీలో పరిశుద్ధత. మీరు ప్రత్యేకించబడిన వారుగా, వేరుపరచబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి. మీ ఆరాధన ఘనంగా ఉండాలి, మీ ఆరాధన సరిగా ఉండాలి. మీరు ఆరాధిస్తూ మీ పిల్లలకి నేర్పించాలి, మీ తరాలకి నేర్పించాలి, మీరు ప్రార్థిస్తూ నేర్పించాలి, తండ్రులు పిల్లలకి నేర్పించాలి. తండ్రుల బోధ పిల్లల జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఉన్న యవనస్తులు అయితే దేవుడు మిమ్మల్ని ఏదో ఒక రోజు తండ్రులుగా చేయాలని ఆశపడుతున్నాడు కదా, ఎలా ఉండాలని. కానీ తండ్రులు అయ్యేటప్పటికీ తండ్రిని అయ్యిన తర్వాత నేర్చుకుంటానంటారా? యు హ్యావ్ టు లెర్న్ బిఫోర్. బాలుడు ఉన్నదప్పుడే నేర్చుకోవాలంట. బాలుడు ఉన్నప్పుడే నేర్చుకుంటే తండ్రి స్థాయిలోకి వచ్చేటప్పుడు ఎలాగో ఒక తండ్రిగా ఉండాలి, ఎలాగో ఒక భర్తగా ఉండాలి, ఎలాగో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, ఎలాగో దేవునికి ఇష్టమైన హృదయానుసారమైన వ్యక్తిగా ఉండాలి తెలుసుకుంటామండి. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని వేడుకుంటున్నాను, దేవునికి మొదటి స్థానం అవ్వండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని గణపరచండి, దేవుణ్ణి సేవించండి. ఎక్కడ తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నిర్ణయించుకోండి, దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తానండి, దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తానండి. దేవుడి తర్వాతనే ఎవరైనా సరే
చెప్పండి నాకు నువ్వు చాలు ప్రభువా. హిస్ లవ్ ఇస్ ఎనఫ్, హిస్ స్ట్రెంగ్త్ ఇస్ ఎనఫ్, హిస్ ప్రొటెక్షన్ ఇస్ ఎనఫ్. ఈరోజు సమస్తము మన కొరకు సమకూర్చి జరిగించగలిగిన దేవుడు, ఈరోజు సమస్తము మన జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు. నీవు ఆయన చేతులకు సమర్పించుకుంటే ప్రభువా, నేను ఈ పాపంలో, నా తరము పాపంలో, నా పితరుల దోషంలో నేను అంగీకరిస్తలేదు ప్రభువా, అవి తప్పులు నేను ఒప్పుకుంటున్నాను, నేను సమర్పించుకున్నాను, నీ చేతులకు సమర్పించుకున్నాను, నీ కొరకు జీవిస్తానని నీవు సమర్పించుకుంటే ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడండి. నీ పైన వారి దోషములు లేకుండా, నీ పైన వారి శిక్ష లేకుండా, నీ పైన వారి చెడు కార్యాలు లేకుండా, నీతో నిబంధన చేసి నిన్ను నూతన సృష్టిగా చేసి నీకు నూతన ప్రారంభంనిచ్చి నీవు ఆయనను ప్రేమించి ఆయన వాకుకు లోబడితే నీకు 1000 తరములకి, నీ 1000 తరములకి దీవుణ్ణి ఇస్తానంటున్నాడు. ఈరోజు నీ లోకంలో ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఫలించి అభివృద్ధి చెందాలని యేసుప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు నిత్య జీవ వారసుడు ఉండాలని, అదే సమయంలో ఈ లోకంలో అభివృద్ధి చెందాలని, నీ ఆత్మ వర్ధించిన రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. ఇక్కడ మీరు ఒక ప్రార్థన చేయండి. మీరు దేవుని చేతులకు సమర్పించుకుంటే మీరు ఒక ప్రార్థన చేయండి. మీరు ఆయన చిత్తంలోకి సమర్పించుకుంటే మీరు ఒక ప్రార్థన చేయండి. మీకు మీ పితృ దోషములకి పాపములకి సంబంధం లేదంటే రినౌన్స్ ఇట్. నాకు వాటికి సంబంధం లేదయ్యా, వారి దోషములు నా మీద రాకూడదు ప్రభువా, నేను నీకు లోబడతాను, నేను నీకు సమర్పించుకుంటాను, నేను నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నానయ్యా. నీ రక్తము యేసు ప్రభువా, నీ రక్తము నన్ను కడగాలి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా, నీ హృదయాన్ని మాకు తెలియజేశావయ్యా. ఈరోజు మేమేదో రూల్ బుక్గా, ఆజ్ఞలుగా, కమాండ్స్గా భయపడితే మేము ఏది చేయలేమేమో, కానీ మనుషుడు స్వార్థము, మనుషుడు రిబెలియస్ నేచర్, నో 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 అని బ్రతుకుతాడేమో కానీ, ఇదిగో ప్రభా, ప్రేమతో ఒక ప్రేమికుడు హృదయాన్ని అర్థం చేసుకున్న రీతిగా ఈ ఆజ్ఞలు మేము చూడగలిగితే ప్రభా, నీ హృదయాన్ని మేము అర్థం చేసుకోగలిగితే దేవా, నీలో మేము నిలిచి ఉంటామనేది తెలియజేస్తున్నావు కదా ప్రభా. ఇదిగో ప్రభా, నీవు మా జీవితంలో మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నావు, నీవే సర్వంగా ఉండాలని ఆశపడుతున్నావు, నీతో నీకు సాటి ఎవరు లేదనేది తెలియజేస్తున్నావు, నిన్నే ఆరాధించాలనేది తెలియజేస్తున్నావు, నీకే సమర్పించుకోవాలని తెలియజేస్తున్నావు. నిన్ను గణపరుస్తే నీవు మమ్మల్ని గణపరిచే దేవుడు అయ్యా, మేము నిన్ను మహిమపరుస్తే నువ్వు మమ్మల్ని మహిమపరిచే దేవుడు అయ్యా, మేము నీకు లోబడి ఉంటే నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చే దేవుడు అయ్యా. అయ్యా, నీవు మా పట్ల కలిగి ఉన్నది మేలైన తలంపులే కానీ కీడైనవి కాదని నీ వాక్యంలో నువ్వు తెలియజేశావయ్యా. నీవు ప్రేమమయుడివి, ఈరోజు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఈరోజు నీ ఆలయంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభా. ఇక్కడ ఉన్నవారిని చూడు ప్రభా, ఇక్కడ ఉన్నవారిని చూడు ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా. ఎన్నో అవసరతలతో నీ సన్నిధిలోకి వచ్చారేమో కానీ దేవా, నీ బిడ్డలు కాకుండా, నీ సొత్తు కాకుండా, నీకు అవిధేయులుగా, నీకు విరోధులుగా జీవిస్తూ నీ దగ్గర నుండి ఏదో తీసుకుని పోదామని వచ్చారేమో కానీ, ఈరోజు నీవు మాట్లాడుతున్నావయ్యా, మొదటిగా వారిని నీతో కలవం అంటున్నావు, వారిని నీ బిడ్డలుగా మారమంటున్నావు, వారిని నీ ఎడల విశ్వాసమంచమంటున్నావు, నీ మార్గంలో నడవమంటున్నావు, నీ చిత్తము తెలుసుకోమంటున్నావు అయ్యా. తాత్కాలిక దీవెనలు కాదయ్యా, తరాలికి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నావయ్యా, తాత్కాలికంగా అవసరతలు తీరుస్తాం కాదయ్యా, తరాలకి దీవెనకరంగా మారుస్తానంటున్నావయ్యా. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే నీ వాక్యం వింటూ సమర్పించుకుంటూ దేవా, నా జీవితంలో నేను చేసింది తప్పు, నేను అజ్ఞానంలో బ్రతికాను, నాకు తెలియక బ్రతికాను, లేకపోతే తెలిసి రిబల్ నేచర్తో తిరుగుబాటు బ్రతుకు, తిరుగుబాటు జీవితము, తిరుగుబాటు బుద్ధి అయ్యా, నేను జీవించను, నన్ను క్షమించను ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభు, ఇదిగోనయ్యా, నీవు ప్రేమామయుడన్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నావు, నువ్వు ఈరోజు క్షమించే దేవుడిగా మా మధ్య ఉన్నావు అని జ్ఞాపకం చేసుకుంటున్నావు. క్షమాపణ అడిగిన మేమందరము క్షమించబడ్డామని నమ్ముతున్నామయ్యా.
అయ్యా, నీ ప్రియ కుమారుడు యేసు నామము ద్వారంగా, యేసు రక్తము ద్వారంగా మాకు క్షమాపణ ఉందని నమ్ముతున్నాము తండ్రి. అయ్యా ఇదిగోనయ్యా, మా ముందు నీ సంవత్సరంలో జయం కావాలి, మందరికి జయం కావాలి. విఆర్ డెస్పరేట్ లార్డ్. నీ వాగ్దానాలు నెరవేర్పు చూడాలని ఆశతో ఉన్నామయ్యా. నీ వాగ్దానాలు నెరవేర్పు ఈ సంవత్సరంలో మా జీవితంలో నెరవేరాలి ప్రభా. మాలో ఉన్న ఆటంకాలు మొదట మేము తీసివేస్తున్నామయ్యా. మాలో ఉన్న లోపాలను మేము సరిదిద్దుకుంటున్నాం ప్రభా. మా అజ్ఞానాన్ని మేము సరిదిద్దుకుంటున్నాము, క్షమాపణ వేడుకుంటున్నాము అయ్యా. నీతో సమాధాన పడుతున్నామయ్యా. అయ్యా మేము ఏదైతే ఒప్పుకున్నామో, ఎక్కడైతే నీ చేతులకు ఏ ఏరియాలో అయితే మా జీవితంలో నీ చేతులకు సమర్పించుకున్నామో, ఏ దుష్టుడికి అధికారం ఉండనవద్దు ప్రభా. ఇంకా ఏ మాత్రం అపవాదికి అధికారం ఉండనవద్దు ప్రభా. ఇదిగో అయ్యా, ఎవరెవరైతే నీ వాక్యము తెలియజేసిన విధానంలో అయ్యా వారి పితరుల దోషముల్ని, పాపముల్ని, అయ్యా వారి పితరులు చేసిన కార్యాలని, అజ్ఞానపు క్రియల్ని నాకు సంబంధం లేదని ఒప్పుకుంటున్నారో, విడిచిపెడుతున్నారో, ఇదిగో ఇప్పుడన్నా సరైన యేసు నామంలో అటువంటి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఏ బంధకాలు మమ్మల్ని పట్టి పెడతాను వీల్లేదు ప్రభా. అజ్ఞానంలో కట్టబడి ఉన్నారేమో కానీ ఇంకా ఏ చీకటికి మా మీద అధికారం ఉండడానికి వీల్లేదయ్యా. ఎందుకనయ్యా, నీకు సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎదుండి పారిపోతాడని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే సమర్పించుకున్నారో ఇప్పుడు నజరడని యేసు నామంలో ప్రతి శత్రు బలమంతయు, నజరడని యేసు నామంలో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా లయపరచబడును గాక అని ప్రకటిస్తున్నాము. విడుదల, సమాధానం, ధైర్యం, నిశ్చయత, ఆశీర్వాదం కలుగును గాక అని ప్రకటిస్తున్నాము. దేవుని సాక్షులుగా బ్రతకాలయ్యా. ఈ వాక్యం సెలవిస్తా రీతిగా మేము నిద్రపోయే ముందు, మేము నిద్ర లేచిన తర్వాత మొదటిగా నీ వాక్యం, నీ ధ్యానం, నీ హృదయం మేము తెలుసుకోవాలని ఆశపడతాం. మా జీవితంలో నీకు మొదటి స్థానం ఇచ్చేవారు, ప్రతి విషయంలో వర్తిల్లే వారిగా మమ్మల్ని చేయమని నజరుడు నేస్తున్నామంలో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.